ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా అంశము యేసు వారి సిలువను మోసిన కురే నీడైన సీము అని గురించినటువంటి షార్ట్ మెసేజ్ మనం చూడండి అంటున్నాం. యేసు వారు సిలువ మోస్తున్నప్పుడు మార్గ మధ్యంలో పడిపోయినప్పుడు వారు ఒక వ్యక్తిని పిలిచి బలవంతంగా అతని మీద సిలువ ఎత్తి మోయించారు. అతని పేరే కురే నీడైన సీమోను అని మనం చూస్తాం. మత్తయి సువార్త 27:32 మత్తయి సువార్త 27:32 వారు వెళ్ళుచుండగా కురే నీడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయటకు అతనిని బలవంతము చేసిరి. చూసామంటే కనుక ఆ బలవంతంగా పిలిచి యేసు వారు సిలువను మోయించారు. బైబిల్లో మొత్తము మరి 9 సీమోన్లు ఉన్నట్టుగా మనం చూస్తాం. సీమోను అంటే అర్థం ఏంటంటే ఆలకించుట అని అర్థం. సీమోను అంటే అర్థము ఆలకించుట. బైబిల్లో 9 సీమోన్లను మనం చూడవచ్చు. మొదటి సీమోను మత్తయి సువార్త 4:10 తర్వాత మనం చూసినప్పుడు అపోస్తుల్లో పేతురు అసలు పేరేంటంటే సీమోనే. కనుక అది మొదటి సీమోనుకు మనం చూస్తాం. రెండవది మత్తయి సువార్త 10:4 మార్కు సువార్త 3:18 శిష్యుల్లో జెలోతి అనేటువంటి మారు పేరు గల మరొకడు ఉన్నాడు. ఆయన పేరు కూడా సీమోనుగా మనం చూడవచ్చు. మూడవది మత్తయి సువార్త 13:55 మార్కు సువార్త 6:03 యేసువారి సహోదరులో ఒకని పేరు కూడా సీమోనుగా మనం చూడవచ్చు. మూడవది నాలుగవది మత్తయి సువార్త 26:6 బేతనీయ కాపురస్తులైన ఒక కుష్ఠరోగి. ఇదే మార్కు సువార్త 14:3 కూడా ఉంటుంది. కాబట్టి అతను 4వ సీమోను. 5వ సీమోను ఇప్పుడు మనం చదువుకున్నాం మత్తయి సువార్త 27:32 మరి కురేనీడైన సీమోను యేసు వారి సిలువను మోసిన సీమోను 5వ సీమోనుగా మనం చూడవచ్చు బైబిల్లో. 6వ సీమోను లూకా సువార్త 7:40 యేసు వారిని భోజనానికి పిలిచినటువంటి ఒక పరిసయ్యుడు. అతని పేరు కూడా సీమోను అని మనం చూస్తాం. లూకా సువార్త 7:40 మనం చూస్తాం ఈ మాట. తర్వాత 8వ సీమోను అపొస్తల కార్యం 8:09 13:18 సమరయ పట్టణం అందలి గార్డి చేసినటువంటి గార్డి సీమోనుగా మనం చూస్తాం. 8వ సీమోను. 9వ సీమోను అపొస్తల కార్యం 9:43 10:06 తర్వాత 17:32 యొప్పే కాపురస్తులైన ఒక చర్మకారుడు అని మనం చూస్తాం. ఇది 9వ సీమోను. కాబట్టి సీమోనుల్లో మనము 5వ సీమోను. కనుక యేసు వారి సిలువను మోసిన సీమోను గురించిన సంగతులు మనము చూస్తాం. కనుక ఇది కురేనీయుడైన సీమోను మనం చూస్తాము. కనుక మరి కురేనియా అనేటువంటిది ఆఫ్రికా ఖండంలోని ఉత్తర ప్రదేశంలో లిబియా అందలి ఒక పట్టణం. కనుక అది కురేనియా. కనుక మనకేం అర్థమవుతుందంటే ఇతను గురించినటువంటి కొన్ని అద్భుతమైన సంగతులు మనం చూడాలని అంటున్నాం. మొట్టమొదటి చూసినప్పుడు ఇతడు మత్తయి సువార్త 27:32 రాయబడిన మాట మనం చదువుకున్నాం. కురేనీయుడైన సీమోను. కురేనీయుడైన అనేటువంటి ఈ పదం మనకేం తెలియజేస్తుందంటే ఇతడు నీగ్రో జాతికి చెందినవాడు. ఆఫ్రికా ఖండం కనుక డార్క్ కాంటినెంట్, చీకటి ఖండంగా పిలువబడుతుంది. కాబట్టి ఇతడు ఒక నీగ్రో. కనుక దేహం మాత్రము నలుపుగానే ఉంది కానీ హృదయాన్ని తెలుపుగా చేసుకునే వ్యక్తిగా మనం చూస్తాం. అక్కడ నుంచి వచ్చాడు ఎరుషులేము కనుక ఆరాధించాలని. కాబట్టి ఇతడు ఒక నీగ్రు అనే విషయం మనం చూస్తాం. కనుక పైకి నల్లని వాడే కానీ హృదయం తెల్లగా చేసుకున్నవాడు. ఈనాడు అనేక మంది పైకి తెల్లగా ఉన్నారు కానీ హృదయాలు మాత్రము అనేక మందికి నల్లగా మారాయి. కాబట్టి నువ్వు నల్లగా ఉన్నా పర్వాలేదు కానీ నీ హృదయం మాత్రము తెల్లగా ఉండాలి. అది అతను నేర్పించే మొదటి సత్యం. రెండవ విషయం మనం చూసినప్పుడు మరి ఇతడు సిలువను మోశాడు. సిలువ అనేది ఒక శాపగ్రస్తమైనటువంటిది. సిగ్గుపడకుండా మోశాడు. కనుక నాకేం పట్టింది, నేనెందుకు మొయ్యాలి అని అనుకోలేదు. కాబట్టి ఇది ఒక శాపగ్రస్తమైన అయినప్పుడు కూడా యేసు వారి సిలువను నేను మోస్తానని చెప్పేసి శాపగ్రస్తమైంది మోయటానికి భయపడక సిగ్గుపడక మోసినట్లుగా మనకు అర్థమవుతుంది. రెండవ విషయం. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు ఇతని గురించి ఇంకో మాట రాయబడింది. మార్కు సువార్త 15:21 మార్కు సువార్త 15:21 కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. కనుక మూడో మాట చూసినప్పుడు అతడు
పల్లెటూరి వాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి పల్లెటూరికి చెందిన వాడు కనుక ఒక పల్లె నుంచి వచ్చాడు. పల్లెటూరి వాడే కానీ ప్రభువుకు ఉపయోగపడ్డాడు. ప్రభు సేవలు కనుక ప్రభు యొక్క బాధలు ఆయన పాల్గొన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి పల్లెటూరి వాడంటే ఒక మోటి వాడు, ఒక ఏదైనా చెప్పాలంటే విలువ లేనివాడు. కనుక ఇన్నట్టుగా మనం చూస్తాం పల్లెటూరి వారిని చూడగానే చాలా చీప్గా మనం చూస్తాం. కానీ వాస్తవానికి వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆ యొక్క రైతులు కనుక వారు పడే కష్టాలు బాధలు కనుక ఈరోజు మనము చేతి నిండా ఆహారం తింటున్నామంటే వారు ప్రయాసే కదా. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్న కొద్దీ ఉంది. కాబట్టి రైతులను సైనికులను మనం గౌరవించాలి, ప్రేమించాలి. కనుక వారి పల్లెటూరు వారు అంటే కుదరదు. కాబట్టి వారు కష్టపడితేనే ఈరోజు మనకు ఆహారం కదా. కాబట్టి అంటే పల్లెటూరు వారంటే చాలాసార్లు విలువలేని వారికి మనం చూస్తాం. కానీ అతడు ఒక పల్లెటూరు వారు అనేప్పటికీ కూడా ప్రభు శిలువను మోసిన వాడుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు అతని పిల్లల పేర్లు కూడా రాయబడ్డాయి మనం గమనిస్తాం. 22 వచనం మార్కు స్వార్త 15:22 అతడు అలెక్సేంద్రునకును రూపునకును తండ్రి. వారు గొలుగొత అనబడిన చోటు కానీ తీసుకుని వచ్చి గొలుగొత అనగా కపాల స్థలం అని అర్థం. కనుక ఆ సీమోన్ యొక్క పిల్లలు అతడు అలెక్సేంద్రునకును రూపునకును తండ్రి అని మనం చూస్తాం. కాబట్టి వారి పిల్లల పేర్లు కూడా రాయబడ్డాయి. వారు దేవుని సేవలో కూడా ఉపయోగపడ్డారు కనుక మనం చూస్తాం. కనుక వారు దేవుని యొక్క సేవలు కూడా దేవుని యొక్క సేవ కూడా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు ఆయన యేసు వెంట వెళ్ళాడు. ఈ కొరియడైన సీమోన్ ఎలా ఉన్నాడు కనుక 5వ సంగతి యేసు వెంట వెళ్ళాడు. లోకాసువార్త 23:6 లోకాసువార్త 23 మనం చూసామంటే లోకాసువార్త 23:26 వారు ఆయన తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చిన కురేడైన శివుని ఒకరిని పట్టుకొని యేసు వెంట శిలువను మోయటకు అతన్ని బలవంత పెట్టారు. యేసు వెంట వెళ్ళాడు. కాబట్టి ఆ శిలువ ఆయన వెళ్తున్న దారిలో యేసు వెళ్తున్న దారిలో యేసును వెంబడించిన వాడిగా మనం చూస్తున్నాము. ఇది 5వ సంగతి యేసు వెంట వెళ్ళాడు. 6వదిగా అతడు ఆఫ్రికా ఖండాన్ని నుంచి యెరూషలేము వచ్చాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని మందిరాన్ని చూడాలి అనేటువంటి తపన కలిగిన వాడిగా, మందిరం అంటే తృష్ణ ఆశ కలిగిన వాడిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ఎందుకు వచ్చాడు మందిరానికి, ఆరాధించాలని హృదయం కలిగిన వాడు, ఆరాధించే మనస్సు కలిగిన వాడు, ఆరాధించాలని హృదయం కలిగిన వాడు. కాబట్టి ఆ నిరీక్షణకు రాగలిగాడు. అంత మాత్రమే కాదు ఆయన ప్రభు యొక్క మరి భారాన్ని మోయిట్లో పంచుకున్నాడు. పౌలు కొలసీ పత్రిక పౌలు ఏమన్నాడంటే కొదువైన వాటిని నా శరీరం ముందు వహించిన సెలవిచ్చిన రీతిగా ఆ దినమే ఆయన యేసు వారి యొక్క భారాన్ని కూడా కొంత పంచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మోసినట్లుగా కొలసీ పత్రిక 1:24 23:24 పౌలు చెప్పాడు. 24లో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందు సంతోషించచ్చు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరము సంపూర్ణము చేయించున్నాను. ఆ దినాల్లోనే ఆ దినమే ఆయన యేసుడు యొక్క పాప భారమును మోయిట్లో నిలిచిన వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఆయన కూడా ఆ బాధలో ఆ శ్రమలో పాల్గొన్న వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు ఈయన కుటుంబము ప్రభు సేవకు వచ్చినట్లుగా అపొస్తల కార్యాలు మనం చూస్తాం. అపొస్తల కార్యములు 16:13 ప్రభు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. పౌలు అన్నాడు ఆ కుటుంబాన్ని గురించి వారు ప్రభు సేవలో ఉన్నారు, ప్రభు సేవకు అంకితం అయిపోయారు. కాబట్టి పలక బహుగా ప్రభు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకు కూడా తల్లి. కాబట్టి నిజంగా ఈ కుటుంబము ఎంత ఉన్నతంగా ప్రభువును సేవించిందో పౌలు కూడా వారి గురించి రాస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా ఒక పల్లెటూరు వాడు ఒక నీగ్రో ఎంత గొప్ప మరి త్యాగం ప్రభు కోసం చేశాడు, ఎంత కోసం శ్రమ, ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన సిలువు మరణాన్ని ఆనాటి సమాజంలో అనేక మంది ఉన్నప్పుడు కూడా అతను భయపడకుండా సిగ్గుపడకుండా మరి బాధ అయినప్పుడు కూడా మోసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సిలువను మోసిన కొరియడైన సీమోను. కాబట్టి ఇదైనా మనము యేసుడికి సిలువ ఏం మోస్తున్నాం మనం? కాబట్టి మెడలో సిలువ, ఇంట్లో సిలువ, ఒక గుడి మీద ఇళ్ల మీద సిలువలు కాదు, కానీ మన శిలువను మొయ్యాలి. శిలువ మొయ్యటం అంటే శిలువ అంటే శ్రమే. కాబట్టి ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడే ప్రభు కోసము ఆయన శిలువను మోసినట్లు. కాబట్టి మనం కూడా మరి శిలువను మోసిన కురేనీయుడైన సీమోను వల్ల మనం కూడా ప్రభు కొరకు ఈ లోకంలో శ్రమ పడదుముగాక. ఫిలిప్పీ 1:30 రాయబడింది,
ఆయనని విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పొట్టై మీకు అనుగ్రహింపబడును. కనుక లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషించింది, లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పాడు. కనుక ఇవన్నీ మనం గుర్తించిన వారమై కూరేడైన సీమోను వెళ్ళి మనం కూడా మన సిలువను ఎత్తుకుని మన యాత్ర మరి సాగించడానికి మోయటానికి కూడా ప్రతి దినం ప్రభు తన కృపను దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.